ఇది గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. ముఖ్యంగా నా నియోజకవర్గం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చాలా వరకు సాగునీరు అందినప్పటికీ నా నియోజకవర్గం తెలంగాణలోనే అత్యంత ఎత్తైనటువంటి ప్రాంతం అధ్యక్ష, అప్పర్ ప్లాట్ గా పిలువబడేటువంటి అమ్రాబాద్. బ్రీఫ్ గానే చెప్తా ఉన్నాను అధ్యక్ష, అమ్రాబాద్ పదరా మండలాలకు సంబంధించి సాగునీరు అందాలన్నా, నా నియోజకవర్గం మొత్తానికి కూడా సాగునీరు అందాలన్నా మాకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నుంచి సాగునీరు అందాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. దాన్ని వ్యాప్కో సంస్థ సర్వే నిర్వహించడము, తర్వాత ఇతర సంస్థలకు కూడా సర్వేకి ఆదేశాలు ఇచ్చినట్టుగా మాకు సమాచారం ఉంది. కానీ ఆ రిజర్వాయర్లను నిర్మించి మా ప్రాంతం సస్యశ్యామలం కావడం కోసం ఎంత సమయం పడుతూ ఉంది అనేది ఈ సందర్భంగా అది అడుగుతా ఉన్నా అధ్యక్ష. తాత్కాలికంగా కేఎల్ఐ ఎక్స్టెన్షన్ విషయంలో కూడా అధ్యక్ష, కేఎల్ఐ ఎక్స్టెన్షన్ ప్యాకేజ్ నంబర్ 30 ద్వారా రెండు మండలాలకు సాగునీరు అందేటువంటి అవకాశం ఉంది కాబట్టి కేఎల్ఐ ఎక్స్టెన్షన్ ఎప్పటి వరకు జరుగుతుందో ఆ విషయంలో కూడా స్పష్టత ఇవ్వాలని నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ముఖ్యంగా వ్యవసాయమే ఆధారితంగా బ్రతుకు నడుస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అచ్చంపేట నియోజకవర్గం అత్యంత వెనకబాటుకు గురైనటువంటి నియోజకవర్గం అధ్యక్ష. ఇది ఒక కుగ్రామంగా ఉంటున్నటువంటి, ప్రత్యేకంగా హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలు ఉంటున్నటువంటి రైతాంగం ఉంటారు అధ్యక్ష. వాళ్ళని ఆదుకునే విషయంలో ప్రభుత్వం వెంటనే ప్రాజెక్టులను అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను.